కిరాణా దేశుడు ఇబ్రహీం పైసి దుర్మరణం పాలైనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే బీబీసీ లాంటి ప్రముఖ సంస్థ కూడా ఫియర్ డెడ్ చనిపోయాడని భయపడుతున్నారు అనే చెప్పేస్తూ ఉంది పూర్తిగా. నిన్న రాత్రి మాట్లాడిన సమయానికి ఇంకా కొంచెం ఆ విషాదాంతం జరిగిందనే ఒక ఆందోళన అన్ని దేశాల అధినేతల ప్రకటనలో కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళు అధికారికంగా చెప్పలేదు కదా అనేది ఉండింది. కానీ వాళ్ళు కూడా విషాద సంగీతం వేయటము, రెండవది ప్రార్థనలు చేయటము, మూడవది మా గాలింపు దొరకడం లేదు, బురద వర్షం వీటి వల్ల అక్కడ పర్వత ప్రాంతాల్లో అని చెప్పటం, అంటే అన్నీ కూడా ప్రతికూల సంకేతాలు, నెగిటివ్ సైన్స్, శాడ్ సైన్స్ ఇచ్చారు. కానీ ఎక్కడ కొంచెం కూడా ఆశాభావం ఉన్నట్టు చెప్పలేదు. అలాగే మిగిలిన దేశాలు, వాళ్ళకు స్నేహంగా ఉండే దేశాలు, వ్యతిరేకంగా ఉండే దేశాలు కూడా మేము మీకు సహాయం చేస్తాము వెతకడంలో అది ఇది అన్నారు, కానీ ఇంకోటి అనలేదు. అలాగే అక్కడ అజర్బైజాన్ రెడ్ క్రాస్ సంస్థ గాలింపు జరుపుతున్న వాళ్లకు హెలికాప్టర్ కనిపించింది అని ఒక సమాచారం వస్తే వెంటనే ఆ సంస్థ లేదు లేదు మాకేం కనపడలేదని వాళ్ళు కూడా ఖండించారు. మొత్తానికి అక్కడ గాలింపు జరిగింది. ఆ గాలింపు జరుగుతున్న దృశ్యాలను టర్కీ ప్రసారం కూడా చేసింది డ్రోన్ ద్వారా. సో ఆ విధంగా అక్కడ ఏం జరుగుతుంది అని చివరికి హెలికాప్టర్ క్రాష్ అయినటువంటి హెలికాప్టర్ ఆచూకీ కూడా లభించింది. లభించాక కూడా ఏమి సమాచారం రాలేదు అంటే తప్పనిసరిగా ఇక్కడ జరగరాందే జరిగింది అనే అభిప్రాయానికి ప్రపంచం వస్తుంది. సాధారణంగా కీలక నాయకుల విషయంలో ఈ సమయం తీసుకోవడం జరుగుతుంది. అందులో ఉద్రిక్తతలు ఉన్నటువంటి చోట ఇరాన్కు అమెరికాకు మధ్యలో ఈ మధ్య నడిచింది. ఇజ్రాయిల్ మీద వీళ్ళు దాడి చేయటం అన్నది కూడా ప్రపంచంలో చాలా సంచలనం కలిగించింది కదా. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇజ్రాయిల్ నిన్నటి నుంచి అయిపోయి చనిపోయారు అని, తర్వాత ఏం జరుగుతుందని, ఆయన చనిపోయినా కానీ దాని ప్రభావం ఏమి ఉండదని చాలా తేలిగ్గా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆ పదం మొదటిసారిగా చనిపోవటం గురించి ప్రకటించింది. పైగా ఇరాన్ను నిజంగా పాలించేది స్పిరిచువల్ లీడర్, మత నాయకుడుగా ఉన్నటువంటి అలీ ఖొమేనీ తప్ప వీళ్ళు కాదు. కాబట్టి ఏమి ఉండదని ఇజ్రాయెల్ ఇరాన్ రాజ్యాంగం 131వ అధికరణం ప్రకారం తర్వాత ఉపాధ్యక్షుడుకున్న ఆయన వెంటనే అధ్యక్ష పదవి చేపడతాడు. నమకార్థమే అనుకోండి, అధికారం ప్రధానంగా ఖొమేనీ చేతిలో ఉన్నప్పటికీ. సో ఆ విధంగా చూస్తే మహమ్మద్ అక్బర్ ఆయన ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అవ్వచ్చు కూడా, ఒకవేళ అధ్యక్షుడి అచూకీ తెలియకపోయినా తాత్కాలికంగా కూడా ఈ పని చేయొచ్చు. మనం చాలా సందర్భాల్లో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి మరణించినప్పటి పరిస్థితులు గుర్తొస్తుంటాయి. ఆయన సంగతి ఇంకా పూర్తిగా అంటే వాళ్ళకి తెలిసి ప్రజలకు ఇంకా అంతగా తెలియని పరిస్థితుల్లోనే రోజు ఆయన ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలాగా ప్రమాణ స్వీకారం చేయించడం మనం చూసాం. ఆయన వచ్చిన తర్వాత కూడా దాని గురించి చెప్పేవాళ్ళు, అప్పటికే తెలుసు. ఆయన ఒక దేశాధినేత, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ప్రమాదాలు, విషాదాలకు సంబంధించిన అంశం. కాబట్టి ఇక్కడ ఇరాన్కు కాస్త స్నేహంగా ఉండే దేశాలు, లేకపోతే ఇస్లామిక్ దేశాలు, వాటి స్పందన ఒక విధంగా ఉంది. యూరోపియన్ యూనియను లేకపోతే ఇక్కడ అమెరికా వాళ్ళు కూడా చెప్తున్నప్పటికీ వాళ్ళు ఎక్కువగా ఏం జరుగుతుందని గమనించటం అనేది ఇక్కడ కీలకంలాగా మనకు అర్థమవుతుంది. ఇక ఇతరత్ర చూస్తే కూడా అల్జజీరా లాంటిది కూడా చాలా ఆచితూచి ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంత సంబంధాలు పాటించాలి కాబట్టి, కీలకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సమాచారం తెలిసిన వాళ్ళు చెప్పేటటువంటి అవకాశం ఉండదు. ఇరాన్ నుంచి ఏదో వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రకటిస్తారు. అదే బీబీసీ విషయానికి వస్తే వాళ్ళు కొన్ని పద్ధతులు కాబట్టి వాళ్ళు ఫియర్ డెడ్ లాంటి పదాలు కూడా వాడుతున్నారు. అయితే లైఫ్ అట్ రిస్క్, ప్రాణాపాయ స్థితి అని ఇరాన్ అధికారికంగా చెప్పింది కూడా దాదాపు సూటిగానే ఉంది. లైఫ్ అట్ రిస్క్ అంటే ప్రాణాలకే ముప్పు వచ్చిందంటే దాని అర్థం అదే కదా. వీళ్ళేమో ఫియర్ డెడ్ అంటున్నారు, అంతకంటే లేదు. సో ఇప్పుడు చాలా ఇజ్రాయిల్ లాగే అమెరికాలో కూడా మితవాద వర్గాలు చాలామంది, పాలక వర్గంలో ఉన్న వాళ్ళు కూడా దీని మీద ఏమీ వాళ్ళు నిజంగా విచారించే అవకాశం లేదు. ఫ్లోరిడా సెనేటర్ ఆయన రిపబ్లిక్ రిక్, ఆయన అయితే నిజంగా ఆమె ఇరాన్ అధ్యక్షుడు చనిపోతే అది చాలా మంచి విషయం, అతను చాలా పెద్ద టెర్రరిస్టు, అసలు అతన్ని ఎవరికి అతనంటే ఇష్టం లేదు
అతని వల్ల అతను వెళ్ళిపోతే ప్రపంచం సురక్షితంగా ఉంటుంది. ఈ పద్ధతిలో అసలు తన ఎక్స్లో ఆయన పోస్టింగే చేశాడంటే ద్వేషం ఏ స్థాయిలో ఉంటుందో మనం ఇక్కడ ఊహించవచ్చు. తప్పనిసరిగా దీని తర్వాత ఇరాన్ నుంచి ఒక అధికారిక ప్రకటన వస్తుంది. భారతదేశానికి కూడా ఇరాన్ చాలా స్నేహంగా ఉంటుంది. నిజానికి అమెరికాకు ఒత్తిడి వల్ల, వాళ్ళ వ్యతిరేకత వల్ల మనం కొంచెం దూరంగా ఉన్నాం. చార్బహార్ రేవును ఈ మధ్యనే మోదీ దాన్ని ప్రారంభించడం దానికి సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. కానీ భారతదేశం బ్యాలెన్స్ చేయడం కోసం అదే సమయంలో ఇజ్రాయెల్కు కొన్ని సరఫరాలు చేయడానికి కూడా ఇదే సమయంలో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కాబట్టి ఇలాంటి తరుణంలో మోదీ కూడా చాలా కన్సర్న్ ఆందోళన వెలిగూర్చారు వాస్తవానికి. కాబట్టి జరగడానికి జరిగింది. ఇరాన్ అధ్యక్షుడు ఫైసీకి సంబంధించిన ఆ ప్రమాదానికి గురైన హెలికాప్టర్స్ దొరికింది. కాబట్టి దొరికిన సమాచారం రావట్లేదు అంటే నిపుణులు అనుమానిస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్తున్నారు, విమానానికి అయితే రెక్కలు ఉంటాయి, అవి స్టేబుల్గా ఉంటాయి. కానీ హెలికాప్టర్కి వచ్చేసరికి, హెలికాప్టర్కు ఆ సదుపాయం, దానికి ఉండే కంఫర్ట్, ఒక ఇంటర్నేషనల్ వాళ్ళు వాడినది ఇటువంటి పదం అది. ఈ విమానానికి ఉండే రక్ష ప్రమాద పరిస్థితుల్లో కాపాడుకోవడానికి విమానానికి ఉండే అవకాశం కొంచెం ప్రమాదం అంటే ప్రమాదం, ఎవరికైనా విమానాలకు కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. కానీ విమానం నిలదొక్కుకోవడానికి, కొంచెమన్నా బయటపడడానికి ఉండే అవకాశం కూడా హెలికాప్టర్ కనుక ప్రమాదంలో చిక్కుకుంటే చాలా అది దాదాపు అసాధ్యంగా ఉంటుంది. అందులో ఒక ప్రమాదం తీవ్రమైంది అయితే వాతావరణం బాగాలేదు. ఆ వాతావరణం బాగాలేకపోవటం, ఒక ఎత్తులో మించి ఎగరపోవడం, ఇలాంటివి హెలికాప్టర్లకు సమస్యలు తెస్తూ ఉంటాయి. కానీ హెలికాప్టర్ కంటే వేగంగా, సులభంగా, చిన్నదిగా ప్రయాణించే అవకాశం ఇంకోటి లేదు కాబట్టి దాన్ని వాడుతూనే ఉంటారు. మరి ఈ సమయంలో ఇరాన్ అధికారికంగా ఎప్పుడు ఏ విధమైన ప్రకటన చేస్తుంది అన్నది మనం చూడాలి. కానీ ఏది ఏమైనా ఇజ్రాయెల్ జాత్యహంకార ఇజ్రాయెల్ లాగా, లేకపోతే ఇందాక చెప్పుకున్న అమెరికన్ రిపబ్లికన్ సెనేటర్ లాగా ఒక ప్రమాదం జరిగి ఒక దేశాధ్యక్షుడు పోతుంటే దాని నుంచి ఏమీ పర్లేదు లేదా మంచిది ఇట్లాంటివి చేయటం చాలా దారుణమైనటువంటి విషయం. కానీ వాళ్ళు మళ్ళీ మేము చాలా ఎటికెట్, చాలా కల్చర్, చాలా ప్రోటోకాల్ అంటుంటారు. ఇదే వాళ్ళ ఇది ఇజ్రాయిల్ ఆ ఇజ్రాయిల్ వీళ్ళు మోస్తుంటారు. వీళ్ళిద్దరు ఒకటే కదా.